వర్షాలు వరదల వల్ల ఇబ్బందులు పడుతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు మనం తోడుగా అండగా ఉన్నామంటూ చేయూత అందించాల్సిన సమయం ఇదంటూ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ రెండు తెలుగు రాష్ట్రాలకు భారీ విరాళాన్ని ప్రకటించారు. అంతకుముందు మెగాస్టార్ చిరంజీవి సైతం భారీ విరాళాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రజలకు ఎప్పుడు ఏ కష్టం వచ్చినా మేమున్నామంటూ ముందుకు వచ్చేది సెలబ్రిటీలే. ఇప్పుడు కూడా మేమున్నామంటూ వరద బాధితులను ఆదుకునేందుకు భారీగా విరాళాలను ప్రకటిస్తూ గొప్ప మనసు చాటుకుంటున్నారు. కష్ట సమయంలో ప్రభుత్వాలకు ప్రజలకు అండగా ఉండేందుకు ముందుకు వస్తున్న వారిపై ప్రస్తుతం ప్రశంసల వర్షం కురుస్తుంది. వర్షాలు వరదల వల్ల ఇబ్బందులు పడుతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు మనం తోడుగా అండగా ఉన్నామంటూ చేయూత అందించాల్సిన సమయం ఇది. నా వంతు బాధ్యతగా ఏపీ తెలంగాణ రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్కు కోటి రూపాయలు విరాళంగా ప్రకటిస్తున్నాను. తెలుగు రాష్ట్రాల ప్రజలు ఈ పరిస్థితి నుంచి త్వరగా బయటపడాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను అని గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. దీంతో టాలీవుడ్ స్టార్ హీరోలంతా దాదాపు కోటి విరాళం ప్రకటించి తమ గొప్ప మనసును చాటుకున్నారు. ఇప్పటి వరకు ఎవరెవరు ఎంతెంత విరాళాలు ఇచ్చారంటే పవన్ కళ్యాణ్ ఏపీకి 5 కోట్లు, తెలంగాణకు 1 కోటి, ప్రభాస్ ఏపీకి 1 కోటి, తెలంగాణకు 1 కోటి, చిరంజీవి ఏపీకి 50 లక్షలు, తెలంగాణకి 50 లక్షలు, బాలకృష్ణ ఏపీకి 50 లక్షలు, తెలంగాణకు 50 లక్షలు, మహేష్ బాబు ఏపీకి 50 లక్షలు, తెలంగాణకి 50 లక్షలు, రామ్ చరణ్ ఏపీకి 50 లక్షలు, తెలంగాణకు 50 లక్షలు, ఎన్టీఆర్ ఏపీకి 50 లక్షలు, తెలంగాణకు 50 లక్షలు, అల్లు అర్జున్ ఏపీకి 50 లక్షలు, తెలంగాణకు 50 లక్షలు, అక్కినేని కుటుంబం గ్రూప్ కంపెనీస్ ఏపీకి 50 లక్షలు, తెలంగాణకి 50 లక్షలు, త్రివిక్రమ్ రాధాకృష్ణ నాగవంశి ఏపీకి 25 లక్షలు, తెలంగాణకు 25 లక్షలు, వైజయంతి మూవీస్ ఏపీకి 25 లక్షలు, తెలంగాణకు 20 లక్షలు, సిద్ధు జొన్నలగడ్డ ఏపీకి 15 లక్షలు, తెలంగాణకు 15 లక్షలు, సాయిధరమ్ తేజ్ ఏపీకి 15 లక్షలు, తెలంగాణకు 10 లక్షలు, విశ్వక్సేన్ ఏపీకి 5 లక్షలు, తెలంగాణకు 5 లక్షలు, వెంకీ అట్లూరి ఏపీకి 5 లక్షలు, తెలంగాణకి 5 లక్షలు, అనన్య నాగల్ల ఏపీకి 2.5 లక్షలు, తెలంగాణకి 2.5 లక్షలు, యాంకర్ స్రవంతి చొక్కారపు ఏపీకి 1 లక్ష, తెలంగాణకి 1 లక్ష, బన్నీవాస్ హాయ్ ఈ వారం కలెక్షన్స్లో 25% ఏపీకి, కోట శ్రీనివాసరావు ఏపీకి 1 లక్ష, ఆలీ ఏపీకి 3 లక్షలు, తెలంగాణకి 3 లక్షలు.